కాంబినేషన్లు అంటే ప్రేక్షకులకి చాలా ఇష్టం. వారి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తుంటారు. అలాంటి హాట్ కాంబినేషనే పూరి మహేష్లది. ఇప్పుడు మూడో సినిమాకి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ కొత్త సినిమా డీటెయిల్స్ మరిన్ని తెలుసుకోవాలి అంటే చెక్ అవుట్ ది స్టోరీ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే పండుగ. మహేష్ బాబు పూరి జగన్నాథ్లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా పోకిరి. అదే 2006లో వచ్చింది. రెండో సినిమా బిజినెస్ మ్యాన్ ఈ జనవరిలో విడుదలైంది. మొదటి సినిమాకి రెండో సినిమాకి గ్యాప్ బాగా వచ్చినా ఇప్పుడు వెంటనే ఇంకో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు మహేష్ పూరి. పూరి జగన్నాథ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఇద్దరు అమ్మాయిలతో అనే సినిమా మొదలుపెట్టాడు. ఇది వచ్చే మార్చ్ ఏప్రిల్ నాటికి పూర్తవుతుందట. ఆ వెంటనే అంటే సమ్మర్ నుంచి పూరి మహేష్తో సినిమా మొదలుపెట్టనున్నాడు. అప్పటికి మహేష్ బాబు కూడా ప్రస్తుతం తాను చేస్తున్న రెండు సినిమాలను పూర్తి చేసుకుని ఫ్రీ అవుతాడు. నేను మెల్లగా ఎలాగోలా బతికెట్టానికి రాలేదు, ముంబైని వచ్చపోయించడానికి వచ్చాను. ఈ ముంబై షహర్ కొప్పి షాప్ కర్వానే ఆయా. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. సార్, యుద్ధం చేతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడు సార. ఇప్పటిదాకా పీకిన ప్రతి బోడు ఎక్కడి నుంచో వచ్చినోడే. పూరి మహేష్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకి అప్పుడే బేసిక్ స్టోరీ లైన్ కూడా ఫిక్స్ అయిందట. మహేష్ తో సినిమా చేయడం చాలా కంఫర్ట్ అని పూరి అంటున్నాడు. అందుకే ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఇక స్పీడ్ గా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసే పూరి స్టైల్ మహేష్ కి కూడా బాగా నచ్చింది. అందుకే మహేష్ కూడా వెంటనే డేట్స్ ఇచ్చేశాడు. సో థర్డ్ మూవీకి అలా ముహూర్తం కుదిరింది. చల్ బా